గుడ్ మార్నింగ్. ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ దృష్టి అంతా కూడా అమెరికన్ అధ్యక్ష పదవి ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. సో అమెరికా తన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రయత్నంలో బిజీగా ఉంది. అండ్ మోర్ పాపులర్ ఓట్ ఫర్ బైడెన్ అని చెప్తున్నారు జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి. అండ్ ట్రంప్ కూడా కొన్ని కీ స్టేట్స్లో ఆయన కూడా ఆధిక్యం కనిపిస్తోంది. సో మనకు కీ స్టేట్స్ అంటే అక్కడ ఫ్లోరిడా, జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, ఒహయో, టెక్సాస్, మిసోరీ, ఇటువంటి స్టేట్స్ని కీ స్టేట్స్ అని చెప్తున్నారు. సో అటువంటి స్టేట్స్లో కొన్ని చోట్ల ట్రంప్ ఆధిక్యం కనిపిస్తోంది అండ్ మిగతా ప్లేసెస్లో బైడెన్ ఆధిక్యం. పాపులర్ ఓట్ పరిస్థితి ఎలా ఉన్నా బెట్టింగ్ మార్కెట్ మాత్రం ఇప్పుడు స్లోలీ ట్రంప్ వైపు షిఫ్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. సో ఇందాకటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం అంతగా లేదు, ఇప్పుడు కొంచెం ఆయన రేస్లో ముందంజ వేసే ప్రయత్నంలో ఉన్నారు. సో యుఎస్లో అధ్యక్ష పదవి ఎన్నికల పోరు చాలా హోరాహోరీగా కనిపిస్తోంది. అండ్ ఇది ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎన్ ఈజీ విన్ ఫర్ బైడెన్ అన్నది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ట్రెండ్. అదర్వైజ్ అందరూ కూడా ఒక బ్లూ వేవ్ అంటే డెమోక్రటిక్ పార్టీ ఇటు వైట్ హౌస్లోను అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనెట్లో కూడా అంటే కాంగ్రెస్లో కూడా ఆధిక్యం సాధిస్తుంది అని ఇంతకుముందు అంచనాలు వెలువడ్డాయి. సో ఇవాళ ఈవినింగ్కి మన కాలమానం ప్రకారం ఇవాళ ఈవినింగ్కి పరిస్థితిలో మనకు ఒక స్పష్టత వస్తుంది. సో ఈలోగా ఏషియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి ఇన్ఫ్యాక్ట్, కానీ మళ్ళీ వోల్టైల్గా ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని మార్కెట్స్ నష్టాల్లోకి జారుకున్నాయి, హ్యాంగ్సెంగ్ లాంటి మార్కెట్స్, చైనీస్ మార్కెట్స్ కూడా, అండ్ తైవాన్ లాంటి ఇండిసెస్ పాజిటివ్గా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక 45-50 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. సో ఎలా నెగిటివ్గా ఓపెన్ అవుతుందా లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా అనేది చూడాలి. సో కార్పొరేట్ ఎర్నింగ్స్ అంతగా నిన్న పెద్దగా క్యూస్ లేవు మనకు, ఎక్సెప్ట్ ఫర్ సన్ ఫార్మా, డాబర్ లాంటి కంపెనీస్ మినహాయిస్తే. సో ఆ రెండు కూడా యాజ్ యూజువల్ పాజిటివ్ రిటర్న్ రిజల్ట్స్ని ప్రకటించాయి, లైక్ దేర్ కౌంటర్ పార్ట్స్ హూ హ్యావ్ డిక్లేర్డ్ దేర్ రిజల్ట్స్ ఎర్లియర్. ఇవాళ ఎస్బీఐ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఎలా ఉంటాయి ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి వీటిలాగానే ఎస్బీఐ రిజల్ట్స్లో కూడా ఒక పాజిటివ్ స్పార్క్స్ ఉంటాయి. నిన్న మొన్న మనం ఫైనాన్షియల్స్లో వచ్చిన ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. ఫైనాన్షియల్స్లో మనం చూసాం లాస్ట్ 2 డేస్లో బ్యాంక్ నిఫ్టీ 1500 పాయింట్స్కి పైగా లాభపడింది. సో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్స్ అనేది మనం గమనిస్తున్నాం. ఈ వారంలో కనుక ఇప్పటిదాకా చూస్తే మనకు నిఫ్టీ కేవలం 1.5% పెరిగింది. ఎందుకంటే రిలయన్స్ ఈజ్ డౌన్ 10% దిస్ వీక్. సో 15% వెయిటేజ్ ఉన్న రిలయన్స్ 10% తగ్గితే దాని ప్రభావం తప్పకుండా నిఫ్టీ మీద ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ 7.5% లాభపడింది ఈ వారంలో, సో 2 డేస్లోనే. సో మిడ్ క్యాప్స్ అఫ్కోర్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇందాక అంటున్నట్లుగా మనకు 13% పెరిగింది ఈ వారంలో జస్ట్ 2 డేస్లో. అలాగే హెచ్డిఎఫ్సి పేరెంట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11% పెరిగింది. అండ్ ప్రధాన కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్. సో ఎఫ్ఐఎస్ ఇప్పటికీ ఈ 2 సెషన్స్లో లాస్ట్ మండే ట్యూస్డే సెషన్స్లో 3015 crores వర్త్ స్టాక్స్ కొన్నారు. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇందులో ఎక్కువ మొత్తం బ్యాంక్ స్టాక్స్లోకి వెళుతుంది అంటానికి బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన ఒక షిఫ్ట్ మనకు కారణం కావచ్చు. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే ఇప్పుడు 50-డే మూవింగ్ యావరేజ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ హ్యాస్ క్రాస్ 200-డే మూవింగ్ యావరేజ్. దీన్ని టెక్నికల్స్ పరిభాషలో గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారు. సో అది జరిగింది, గోల్డెన్ క్రాస్ ఓవర్. అయితే ఇది ఒక ట్రేడింగ్ ప్లేగా దీన్ని భావించాలా, లేకపోతే ఏదైనా బుల్ ట్రాప్ అనేది జరుగుతుందా, లేకపోతే దీనిలో ఏదైనా ఒక మార్పు, ఒక షిఫ్ట్ అనేది మనకు వచ్చిందా అన్నది రాబోయే 2 సెషన్స్లో మనకు తేలుతుంది. కాబట్టి నెక్స్ట్ 2 సెషన్స్ ఆర్ కీ ఫర్ ఫైనాన్షియల్స్ అండ్ ప్రత్యేకించి బ్యాంక్ స్టాక్స్. సో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు బహుశా నెక్స్ట్ 1-2 డేస్ మార్కెట్స్ మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి. తర్వాత మేబీ ఒక 4 రోజుల పాటు దీని ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలే మార్కెట్స్ యాజ్ యూజువల్ అదర్ మ్యాక్రో పారామీటర్స్కి, మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్కి, అలాగే కార్పొరేట్ ఎర్నింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు కదులుతాయి. సో అఫ్కోర్స్ అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారనేది డెఫినెట్లీ ఆ దేశం అనుసరించబోయే విధానాల మీద ప్రభావం ఉంటుంది. ఫర్ ఇన్స్టాన్స్ డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు ఎవరు కూడా చైనాతో సంబంధాలు అంతగా బెడ్చుకొడతాయని అనుకోలేదు. ఆయన రాగానే ఒక ట్రేడ్ వార్నే బిగిన్ చేశారు, ఆ ట్రేడ్ వార్ కొనసాగించారు చివరి వరకు. అలాగే బైడెన్ ఎటువంటి పాలసీస్ తీసుకుంటారు ఫర్ ఇన్స్టాన్స్ టెక్నాలజీ సెక్టర్కి సంబంధించి. సో ట్రంప్ ఎక్కువగా
ఆయన సోషల్ మీడియా మీద ఆధారపడ్డారు తన కమ్యూనికేషన్ అవసరాల కోసం. బట్ అట్ ది సేమ్ టైం అందులో వచ్చే కంటెంట్ని మళ్ళీ ఆయన రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే బైడెన్ వస్తే ఓవరాల్గా టెక్నాలజీ కంపెనీ స్ట్రక్చర్స్ మీద ఆయన దృష్టి పెడతారని చెప్తున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయా సెక్టర్స్ మీద, ఓవరాల్ ఎకానమీస్ మీద, గ్లోబల్ జియో పొలిటికల్ ఇష్యూస్ మీద ప్రభావం ఉంటుంది. బట్ మార్కెట్స్ అఫ్ కోర్స్ ఎప్పటికప్పుడు దాన్ని డిస్కౌంట్ చేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాయి. కాబట్టి లెట్ అస్ కాన్సన్ట్రేట్ ఆన్ మన స్టాక్ సెలక్షన్ మీద, అలాగే అవుట్ పెర్ఫార్మింగ్ ది ఇండిసెస్. అంత ఈజీ కాదు, చెప్పుకున్నంత ఈజీ కాదు. సో అవుట్ పెర్ఫార్మింగ్ ది ఇండిసెస్ అంటే మనం కొన్న స్టాక్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. అది మనం సాధించగలమా లేదా అనేది చాలా చాలా ప్రశ్నార్థకమైన ఇష్యూ. ఎప్పటికప్పుడు మనం అనుకుంటాం చేయగలమని, చాలా యాక్టివ్గా మేనేజ్ చేస్తున్నాం అని పోర్ట్ఫోలియో అనుకుంటాం, కానీ చేయలేక చివరికి ఎంత యావరేజ్ రిటర్న్ వచ్చిందంటే కొన్ని సందర్భాల్లో ఇట్ విల్ బి నెగిటివ్ రిటర్న్, కొన్ని సందర్భాల్లో ఇట్ ఈస్ లెస్ దాన్ 10%, వెరీ రేర్లీ ఓవర్ అండ్ అబౌట్ 10%. ఇది ఒక 5 ఇయర్స్ టైం ఫ్రేమ్లో నేను చెప్తున్నాను. సో అటువంటి పరిస్థితిని మనం ఈ 3 సినారియోస్లో దేన్ని మనం సాధించగలుగుతామో దాన్ని బట్టే మన విజయమా పరాజయమా స్టాక్ మార్కెట్స్ అన్నది తెలుస్తూ ఉంటుంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలు, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు, ఎవరు వస్తారనుకుంటున్నారు, మీరు కూడా బెట్టింగ్ మార్కెట్స్ గమనిస్తూ ఉంటారు? ఇందాక మీరు చెప్పినట్టు బెట్టింగ్ మార్కెట్స్ ఇప్పుడే చూశానండి లేటెస్ట్ గా కూడా. ట్రంప్ ఈస్ బీయింగ్ నౌ ట్రీటెడ్ యాజ్ ఫేవరెట్ అనమాట, అంటే వెరీ మార్జినల్ దీంతో. బట్ ఓవరాల్ గా మాత్రం ట్రెండ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టైట్ అనుకున్న దానికంటే. డెమోక్రాట్స్ కి కొంచెం డిసప్పాయింట్మెంట్ సౌత్ లో కనిపిస్తోంది. అమెరికాలో సదర్న్ పోర్షన్ లో ఎస్పెషల్లీ టెక్సస్ కానీ ఫ్లారిడా కానీ ఇలాంటి అన్ని చోట్ల కూడా అనుకున్నట్టు రాలేదన్నమాట ఓటింగ్. నార్త్ ఈస్ట్ లో డెమోక్రాట్స్ కి బాగా వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ వెస్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంది, ఎస్పెషల్లీ కాలిఫోర్నియా, ఆరిజోనా ఇలాంటి స్టేట్స్ పైన అంత డిపెండ్ అయ్యింది ఎలక్షన్. యాజ్ ఆఫ్ నో లేటెస్ట్ నేను వాల్ స్ట్రీట్ జర్నల్ ఎదురుగా చూస్తున్నాను 131 బిడెన్, 98 ట్రంప్ ఉన్నా కూడా పాపులర్ ఓటు ట్రంప్ 50%, బిడెన్ 48% ఉందన్నమాట. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ నారో. ఇది క్లియర్లీ అమెరికన్ స్టాక్ గా స్టార్ట్ అయిన ఫ్యూచర్స్ ఇప్పుడు నారో అవుతున్న కొద్దిగా అనమాట నెగిటివ్ కెళ్ళి -95 ఉన్నాయి యాజ్ ఆఫ్ నో ఫ్యూచర్స్. మేబీ ఎటన్న వన్ సైడ్ స్వింగ్ ఉంటే గనక ఎలక్షన్ యాజ్ ది స్టేట్, ఎందుకంటే ఇంకా 1.5 గంట పైన ఉంది ఎలక్షన్ క్లోజ్ అవ్వటానికి అక్కడ, ఎస్పెషల్లీ టైం జోన్ ప్రకారం. కాబట్టి స్వింగ్ వస్తే గనక స్లోలీ నేను అనుకోవటం ఫ్యూచర్స్ డైరెక్షన్ ఇవ్వచ్చు. అదేవిధంగా మన ఏషియన్ మార్కెట్స్ కి వస్తే మాత్రం బేసికల్లీ హ్యాంగ్ సెంగ్ వీటన్నిటిలో కూడా కరెక్షన్ రావడానికి కారణం యాంట్ ఐపీఓ క్యాన్సిల్ చేశారు లాస్ట్ మినిట్ లో. చైనీస్ రెగ్యులేటర్స్ యాంట్ ఐపీఓని ఆపేయమన్నారు. దాదాపు 100 బిలియన్స్ వరకు కలెక్ట్ చేశారు ఆల్రెడీ ఓవర్ సబ్స్క్రిప్షన్ కానీ అంతా కూడా అనమాట. ఇప్పుడు అంతా కూడా రిటర్న్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉందన్నమాట యాంట్ ఐపీఓ క్యాన్సిలేషన్ పైన హ్యాంగ్ సెంగ్ కానీ షాంఘై మార్కెట్స్ లో. కాబట్టి మేబీ దాన్ని ఫాలో కాకుండా ఎక్కువగా నిక్కీ కానీ తైవాన్ కానీ మిగతా చూడాలి. ఐ థింక్ నిక్కీ హ్యాస్ ఎ హాలిడే టుడే అనమాట జపనీస్ మార్కెట్, అండ్ తైవాన్ ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది అబ్జర్వ్ చేయాలి. మన మార్కెట్ దగ్గరకు వస్తే మాత్రం క్లియర్లీ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ అమెరికన్ ఎలక్షన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ పైన చూస్తున్నాయి అనమాట అవుట్కమ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బట్ కాస్త పాజిటివ్ మ్యాక్రో డేటా కూడా నేను రావటం చూసాం మన దగ్గర అనమాట. కాబట్టి దాంతో నేను అనుకోవటం ఎఫ్ఐ బయింగ్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అది ఇంకా కంటిన్యూ అయితే కనుక మార్కెట్స్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ మార్కెట్ అవుతుంది. కానీ సెల్లింగ్ మార్కెట్ ఇంకా కాదు. అప్పుడు అమెరికన్ ఎలక్షన్ అవుట్కమ్ టోటల్ గా వచ్చిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఏమైనా రివర్సల్ తీసుకుంటే తప్పితే. ఫైనాన్షియల్స్ లో చూసాం నిన్న కూడా ఫాలో అప్ బయింగ్ అయిందనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న కూడా 6% పైన పెరగటం, దాంతోపాటు ఇవాళ ఫలితాలు వెల్లడించబోతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అనమాట నిన్న 4% పైన పెరగటం చూసాం. హెచ్డిఎఫ్సి డీసెంట్ గా పెరిగింది, అండ్ ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ అనమాట మనకు క్లియర్లీ కనిపిస్తుంది. కాబట్టి ఈ సెక్టార్ రొటేషన్ లో మేబీ రిలయన్స్ ఏదైతే కంటిన్యూస్ గా ట్రాక్ చేసిందో 1800 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చని అంటున్నారు. మేబీ 1800 దగ్గర సపోర్ట్ తీసుకుని స్టేబుల్ అయితే పర్లేదు. అండ్ టెక్నాలజీ స్టాక్స్ కూడా ఏదైతే కనుక యుఎస్ ఎలక్షన్ పైన డిపెండ్ అయి ఉన్నాయో ఇవన్నీ కూడా వీక్ వికెట్ పైన ఉన్నాయి. కాస్త 1 వీక్ నుంచి హెచ్సిఎల్ టెక్ అవనండి, ఇన్ఫోసిస్ అవనండి, టెక్ మహీంద్రా అవనండి, అన్ని కూడా ఇవన్నీ కూడా అక్కడ రిజల్ట్ తర్వాత అట్లో ప్రైజ్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ సోమవారం నాడు మనం చెప్పినట్టు రేపు ప్రధానమంత్రి గారు ఎట్లయినా గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరితో మాట్లాడుతున్నారు, దాన్ని పాజిటివ్ గా
తీసుకెళ్ళటం కోసమే అనుకుంటా. నిన్న ఫస్ట్ టైం పర్మిషన్ కూడా ఇచ్చారు అబుదాబి సావరీన్ ఫండ్ కి 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ ఫారెన్ ఫండ్స్ కి 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ మిగతాటికి కూడా ఇస్తే కనుక డెఫినెట్లీ ఇన్ఫ్రా స్టాక్స్ లో ఒక స్మాల్ ర్యాలీ కూడా రావచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఓవరాల్ గా అన్నమాట ఆ సెక్టర్ బెటర్ గా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ గా ఉండింది గత 3-4 సంవత్సరాల నుంచి కూడా. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అందులో ఒక బయింగ్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ లుక్అవుట్ ఫర్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అండ్ స్టిల్ అన్లెస్ 11,600 కింద క్లోజ్ అవుతా ఉంటేనే కాస్త భయపడాలి లేకపోతే పొజిషన్స్ కట్ చేసుకోవాలి కానీ అదర్వైజ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద పొజిషన్స్ బై అండ్ డిక్లైన్స్ అని అంటాం. ఓకే సో మనం ఒక చిన్న విరామం తీసుకుని విరామం తర్వాత బాలగారితో రవీంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలాగారు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఎలా చూస్తున్నారు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ట్రెండ్ అని మీరు? వెల్ ట్రెండ్ అంటే అంత నేనే డీప్ అనలిటికల్ స్టడీ అయితే చేయనండి. ఎనీవే ఒక 1 డేలో తేలిపోతుంది ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కానీ యథాతథంగా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లో ఏమో కొద్దిగా సర్దు మండుతుంది. తర్వాత ఏమో మనం బేసికలీ రాజకీయ నాయకుల మీద కానీ రాజకీయాల మీద కానీ ఎక్కువ దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ కంపెనీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అంటే వాళ్ళు ఆ కంపెనీ పనితీరుని కొద్దిగా మార్పులు చేసుకుని ఎవరు కొత్త రాజకీయ నాయకులు పాలసీస్ ఎట్లా ఉంటే దానికి అనుగుణంగా నడిపే క్యాలిబర్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. సో అటువంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అల్టిమేట్లీ ఇంకొక 1 డే తర్వాత మేజర్ సస్పెన్స్ అయితే పోతుంది మార్కెట్ లో. నా ఉద్దేశంలో మాత్రం దాని తర్వాత మార్కెట్ విల్ స్టెబిలైజ్ సమ్వేర్ అండ్ అగైన్ టేక్ దేర్ యూనో అది ఎలాగో జరుగుతుంది అనుకోండి. బట్ ఇవాళ ఒక రోజుకి కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుకోవాలి మనం. అది ఎలాగో జరిగేదే ముందే నేను చెప్పేశాను. సో మళ్ళీ మీరు కొత్తగా చెప్పాల్సిన లేదు. కరెక్ట్. సో యూఆర్ నాట్ ఫాలోయింగ్ ది పాలిటిక్స్ అనేది మీరు చెప్పవలసిన అంశం. రైట్ రాజేంద్ర గారు, ఏంటి ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్స్ గమనిస్తున్నారు ఇవాళ? ఐ థింక్ మనం నిన్న కూడా అన్నామండి, బేసికలీ ఐ థింక్ బయాన్ డిప్స్ కానీ మార్కెట్ సూచిస్తుంది. ఎందుకంటే 11,554 కట్ కానంతకాలం మార్కెట్ అగైన్ ప్రీవియస్ హైస్ రివిజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 12,025. సో రేంజ్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్ అండి, 11,545 అండ్ 12,000. కొద్ది వైడ్ రేంజ్ ఉంది బికాస్ ఆఫ్ ద ఈవెంట్ గోయింగ్ ఫార్వర్డ్. సో డెఫినెట్లీ బయాన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రెస్టింగ్ గా చాలా అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది అండ్ ప్రాబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ అవుట్ పర్ఫార్మ్ అన్న ఉద్దేశం. ఎందుకంటే మనకి 20 డే మూవింగ్ యావరేజ్ చూస్తే 24,032 దగ్గర ఉంది అండ్ 200 డే చూస్తే 23,636. సో 400 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది రెండింటికి. సో ఇది సూచించేది ఏంటి అంటే కనుక షార్ట్ టర్మ్ లో పీపుల్ ఆర్ మోర్ బుల్లిష్. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుంది, యాజ్ హై యాజ్ 26,641 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నౌ వీఆర్ అట్ 25,682. సో ఇక్కడ నుంచి కూడా 1,000 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ లాస్ట్ 3 డేస్ లో ఆల్మోస్ట్ 24,000 నుంచి 1,600-1,700 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఒక మైనర్ కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. నా ఉద్దేశంలో 25,232 అనేది ఒక మైనర్ కరెక్షన్ అక్కడ దాకా రావచ్చు. సో 25,220 నుంచి 24,800 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఫార్మా సెక్టర్ అండర్ పర్ఫార్మెన్స్ కొద్దిగా కొనసాగుతుంది ఈ స్టేజ్ లో, బట్ ఇక్కడ ల్యాబ్స్ న్యూ హై సిట్ అవుట్ అని చూస్తున్నాం మనం. సో ఈ స్టాక్ లో మనం లాంగ్ పొజిషన్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ ఫార్మా ర్యాలీలో ఇది కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మొన్నటి హై చూస్తే 2460 దాకా వెళ్ళటం చూసాం ఇప్పుడు ల్యాబ్. 2315 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 2210 20 డే మూవింగ్ యావరేజ్. సో నా ఉద్దేశంలో 2200 నుంచి 2150 ఆ రేంజ్ లో లాంగ్ పొజిషన్స్ ఇప్పుడు ల్యాబ్స్ లో క్రియేట్ చేయొచ్చు. రానున్న రోజుల్లో ఇది ఆల్ టైమ్ హై ఏదైతే 2460 ఉందో అది కూడా క్రాస్ అయ్యి 2650-27 దాకా వెళ్ళే ఛాన్స్ నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ లో కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్స్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? నాగేశ్వర బల్లారి సార్. అదే నాగేశ్వర్, కుటుంబరావు గారు సార్ రికమెండ్ చేసిన జైన్ ఇరిగేషన్ 16 రూపాయలు 10,000 షేర్లు కొన్నాము. ఓకే, అది పెద్ద మూవింగ్ రావట్లేదు, అది ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే కొనుగోలు వెయిట్ చేయమంటారా సార్? కుటుంబరావు జైన్ ఇరిగేషన్ హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా?
ఎందుకంటే నేను చెప్పాను కూడా అది డార్క్ హార్స్ క్యాండిడేట్ కింద చెప్పాను, ఎందుకంటే రీస్ట్రక్చరింగ్ అవుతుంది ప్లస్ అగ్రికల్చర్ పైన ఏవైతే రిఫార్మ్స్ ఈ మధ్య తీసుకున్నారో ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ ఉంటాయి స్టాక్ పైన అని చెప్పేసాను. 13-16 మధ్యలోనే స్టాక్ మూవ్ అవుతుంది, మేజర్ బ్రేక్అవుట్ ఆయన కొన్న ప్రైస్ కాస్త హయ్యర్ లోనే కొన్నారు, 16 దాటితేనే వస్తుంది అనమాట. బట్ డెఫినెట్లీ హోల్డ్ చేయమంటారు, నథింగ్ టు వరీ. ఓకే, తర్వాత కొన్ని మెయిల్స్ తీసుకున్నాం. రిలయన్స్ పార్ట్లీ పెయిడ్, సత్యరాజు అడుగుతున్నారు. ఈ మధ్య బాగా తగ్గింది కాబట్టి రిలయన్స్, ఆఫ్కోర్స్ రిలయన్స్ ఫుల్లీ పెయిడ్తో సమానంగా ట్రేడ్ అవుతూ ఉంటుంది, అది తగ్గితే ఇది తగ్గుతుంది, అది పెరిగితే ఇది పెరుగుతుంది. సో రాజేంద్ర గారు ఏమిటి, రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ హోల్డ్ చేయొచ్చా? ప్రాబ్లీ ఈ స్టేజ్ లో ఇట్స్ ఏ హోల్డ్ అని చెప్పొచ్చండి, ఎందుకంటే మనకి స్ట్రైడ్ రిలయన్స్ వస్తే కనుక ఫుల్లీ పెయిడ్ లో 18-19 అనేది 200-day మూవింగ్ యావరేజ్, సో లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొనే ప్రయత్నం చేస్తారు. సో 18-20 నుంచి 17-40 మధ్యలో డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం సెల్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఇన్ కేసు కొద్ది పుల్ బ్యాక్ వచ్చి స్టాక్ అరౌండ్ 19-18 నుంచి 20-20 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది టాప్ అవుట్ అరౌండ్ 23-96 దగ్గర అయిపోయినప్పటికీ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా ఐ డోంట్ సీ ద స్టాక్ గోయింగ్ బియాండ్ 20-79, 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉంది. సో 150-200 రూపీస్ పెరిగితే కనుక ఒకసారి ప్రాఫిట్ టేకింగ్ అనేది రిలయన్స్ లో చేసుకోవచ్చు. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, యా, మీ పేరండి? హరీష్ అండి. హలో, లారస్ ల్యాబ్ హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చు అండి ఈ స్టేజ్ లో? ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 270 అండి. 270 అవునండి. సో బాలగారు 270లో కొన్నారు, ఇంకా ప్రాఫిట్ లోనే ఉన్నారు, ఆయన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లారస్ ల్యాబ్స్ లో? ఐ థింక్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ అయితే బుక్ చేయాలండి. ప్రాబ్లీ అబౌట్ 8-10% ప్రాఫిట్ లో ఉన్నట్టున్నారు, ఎందుకంటే మనం కంటిన్యూస్లీ లారస్ గురించి కూడా చెప్పాం ప్రాఫిట్ బుక్ చేయాలని. ఆల్మోస్ట్ 350 దాకా వెళ్ళి ఇట్స్ రియాక్టెడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయాలి, అట్లీస్ట్ 25-30% ప్రాఫిట్ అయితే బుక్ చేయమని చెప్తాను. రైట్, రఘురామయ్య మెయిల్ పంపించారు. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ 165 రూపాయల్లో చాలా కాలం క్రితం కొన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, ఆల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి రిజల్ట్ కూడా చూసాం మనం, ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. ఎందుకంటే కొంచెం టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా స్లోగా రికవరీస్ బాగా ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. హోల్డ్ అండి, సఫ్ నో 100 దగ్గర ట్రేడ్ అవుతుంది, స్టాక్ కెన్ కమ్ టు 130-140 లెవెల్స్ ఒకసారి రీచ్ అవ్వచ్చు. ఓకే, సురేందర్ నల్లేల అన్న పేరుతో వచ్చింది, బాల్ ఫార్మా కోప్రాన్ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? నాట్ ఎ గ్రేట్ ఐడియా అండ్ ఐ థింక్ యూ షుడ్ గో విత్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఓన్లీ, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మైక్రో క్యాప్ స్టాక్స్, నాట్ ఈవెన్ స్మాల్ ఆర్ మిడ్ క్యాప్ స్టాక్స్. బట్ గతంలో కూడా చెప్పాం ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ ఫ్రంట్ లైన్ స్టాక్స్, మనం సన్ ఫార్మా రిజల్ట్స్ చాలా బాగుండడం చూస్తాం, సో ఆన్ రియాక్షన్స్ ఐ థింక్ యూ షుడ్ గో విత్ లుపిన్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, క్యాడిలా, నిన్న కూడా క్యాడిలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం, అటువంటి కంపెనీస్ రియాక్షన్ లో కొనుక్కోవడం బెటర్. రైట్, మరో కలర్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. బాలా గారిని ఒక 3 క్వశ్చన్ అడగాలి సార్. వాకర్డ్ ఫార్మాలో ఇండికో రెమెడీస్, హ్యాపీస్ట్ హోమ్ టెక్నాలజీ, ఈ రేట్లలో లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నా, తీసుకోవచ్చా? రైట్, వాకర్డ్, ఇండికో, ఇండికో రెమెడీస్ అండ్ హ్యాపీస్ట్ మైండ్స్. హ్యాపీయెస్ట్ మైండ్స్ డెఫినెట్లీ ఐ థింక్ వన్ కెన్ బై అండి, ఎందుకంటే దాంట్లో ప్రైస్ డిస్కవర్ అయ్యి స్లో అండ్ గ్రాడ్యువల్ స్టడీ ప్రోగ్రెస్ చేస్తుంది స్టాక్ ప్రైస్ పరంగా, అండ్ దే ఆర్ ఇన్ టు డిజిటల్ బిజినెస్. వోకార్డ్ ఫార్మా వాళ్ళది సెట్ ఆఫ్ దేర్ బిజినెస్ అనేది వాళ్ళు డాక్టర్ రెడ్డికి అమ్మడం జరిగిందండి, సో వోకార్డ్ కంటే దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ ఇందాక చెప్పిన 3 or 4 కంపెనీ. ఇండోకో రెమెడీస్ మేబీ యూ కెన్ బెట్ నౌ అండి, ఇండోకో రెమెడీస్ మోస్ట్లీ ఇన్ టు ఆప్టల్మాలజీ అండ్ ఇప్పుడే చాలా వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా బయటకు వచ్చి దే ఆర్ ట్రైంగ్ టు రీగెయిన్ దేర్ పాస్ట్ గ్లోరీ, సో ఇండోకో ఈజ్ అ బై, బట్ వోకార్డ్ కంటే దేర్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఈజ్ అ బై. ఓకే, ప్రశాంతి అడుగుతున్నారు, జిఎంఎం ఫాడ్లర్ ఈ స్టాక్ 5,500 ప్రైస్ దగ్గర 100 షేర్లు తీసుకున్నారు, ఇంకా కొనుక్కోవచ్చా ఇవి? రాజేంద్ర గారు, ఈ స్టేజ్ లో అయితే వద్దనే నా ఉద్దేశం అండి, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో టోటల్ సైడ్ వేస్ ట్రెండ్ లో అయిపోయింది, సో మీరు కొన్న ప్రైస్ ఆల్మోస్ట్ నియర్ టు ద టాప్ ఏ ఉన్నారు, 6,900 వెళ్ళినప్పటికీ నా ఉద్దేశంలో ఇప్పుడైతే వద్దనే చెప్తాను.
ప్రాబ్లీ స్టాక్ స్టీప్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 2900 అంటే ఇక్కడ నుంచి కూడా 600 పాయింట్స్ పడితే కనుక అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. మధు అడుగుతున్నారు ఫైన్ ఆర్గానిక్స్ ఈ షేర్ లో 20% లాస్ లో ఉన్నారు హోల్డ్ చేయొచ్చా దీన్ని? కుటుంబరావు గారు ఫైన్ ఆర్గానిక్స్ అదే ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ అండి అవాయిడ్ చేయొచ్చండి. దాదాపు 2475 దగ్గర ఇప్పుడు ఉంది స్టాక్ అనమాట. కాస్త హైట్ వచ్చాయి అక్కడి నుంచి కూడా కరెక్ట్ అవుతుంది. రిజల్ట్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రాలే. అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సెప్టెంబర్ అరౌండ్ 30 క్రోర్స్ వరకు ప్రాఫిట్ చూపించారు కానీ బట్ డెఫినెట్లీ అనదర్ 300-400 రూపీస్ మినిమం కరెక్షన్ ఆన్ కార్డ్స్ అండి. ఓకే ఇంకా కొన్ని మెయిల్స్ మిగిలిపోయి ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. సో ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.